ఆ వీధిలో ఉన్నవాళ్ళు, ఆ వీధిలో ఆ గ్రామంలో కూడా కాదు, ఆ వీధిలో ఉన్నవాళ్ళు నుంచి ఒకరు వాలంటీర్గా వస్తారు. ఆ వాలంటీర్లు ఆ 50 వందలకే పరిమితం. ఇంకో ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు, ఇంకో వీధికి వెళ్ళడానికి లేదు, సమాచారం సేకరించే అవకాశం లేదు, హక్కు లేదు. సో 50 ఇంట్లో ఉన్నవాడు ఎవరు? వాళ్ళ తమ్ముడో, వాళ్ళ అన్నో, వాళ్ళ మేనల్లో, వాళ్ళ చుట్టమో, లేదా వాళ్ళ ఫ్రెండో, వాడి కులమోడో, వాళ్ళ పక్కింటి వాడో ఉంటాడు. వాడు వచ్చి అమ్మాయిలు మీద చేస్తాడని అంత అసభ్యకరంగా మాట్లాడడం అనేది ఇది ధర్మమా? అంటే ఇంటి పక్క వచ్చి మన అమ్మాయి అంటున్నాడు అన్నట్టు కదా అర్థం, లేదు మన తమ్ముడు వెళ్ళి ఇంకో అమ్మాయిని మరి ఎవరి మీద చేస్తాడని అర్థం అంతే కదా, తప్పు కదా అది. అలా శంకించడం, అలా మాట్లాడడం అది తగునది. ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, దీనికి ఇది మూలమవుతుంది కాబట్టి దాని మీద బురద చల్లాలనే ఒక ఆలోచన, ఒక దుర్బుద్ధితం చేస్తున్న ఈ కార్యక్రమం. లేకపోతే ఏంటిది?